Hi everyone, this is Raj Kandapuri. Please subscribe and like Ismart Talkies channel. Wish the entire team of Ismart Talkies all the best. Cheers. Namaskaram andi. Nenu mee Kalakiya Prabhakar. Please subscribe to Ismart Talkies. కోవిడ్ లాక్డౌన్ టైంలో లాక్డౌన్ నేపథ్యంతో రూపొందిన తమిళ ఆంథాలజీ పుత్తం పుదు కాలై 5 షార్ట్ ఫిల్మ్స్ తో 5 ప్రముఖ దర్శకులు తెరకెక్కించిన లఘు చిత్రాల కదంబమే ఈ పుత్తం పుదు కాలై. ఈ 5 షార్ట్ ఫిల్మ్స్ కూడా వేటికవే విభిన్నంగా ఉంటాయి. ఈ ఆంథాలజీలో వచ్చే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇలమై ఏదో ఏదో, లవ్ లుక్స్ యంగ్, లవ్ ఫీల్స్ యంగ్ అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ లఘు చిత్రాన్ని ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర డైరెక్ట్ చేశారు. లాక్డౌన్ టైంలో 21 రోజుల పాటు మాజీ ప్రేమికుల మధ్య సాగే కథ ఇది. రాజీవ్ పద్మనాభన్ గా జయరాం, లక్ష్మీకృష్ణన్ గా ఊర్వశి కనిపిస్తారు. వారి యంగ్ వెర్షన్స్ గా కాళిదాస్ జయరాం, కళ్యాణి ప్రియదర్శన్ దర్శనమిస్తారు. అయితే ఫ్లాష్ బ్యాక్ కోసం కాకుండా ప్రెజెంట్ టైంలో జరిగే ఎపిసోడ్స్ కే యంగ్ వెర్షన్స్ ని అటాచ్ చేయడం ఫ్రెష్ గా అనిపిస్తుంది. జీవి ప్రకాష్ పాటలు, నేపథ్య సంగీతం, నికేత్ భూమి ఛాయాగ్రహణం ఇలమై ఏదో ఏదోకి సంథింగ్ స్పెషల్ ఫీలింగ్ తీసుకొచ్చాయి. ఇక ఆంథాలజీలో వచ్చే సెకండ్ షార్ట్ ఫిల్మ్ అవరుం నాను, అవలం నాను. తాత మనవరాలి అనుబంధం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించిన లఘు చిత్రం ఇది. లాక్డౌన్ టైంలో తాత ఇంటికి అయిష్టంగా వచ్చి వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే మనవరాలికి క్రమంగా అతనిపై అభిమానం, గౌరవం కలగడం ఈ షార్ట్ ఫిల్మ్ నేపథ్యం. మనవరాలి పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే కథకి అవరుం నాను, తాత పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే కథకి అవలం నాను అనే టైటిల్ పెట్టారు. తాతగా ఎంఎస్ భాస్కర్, మనవరాలిగా రీతు వర్మ నటన మెప్పిస్తుంది. సంగీత నేపథ్యంలో సాగే ఈ లఘు చిత్రానికి గోవింద వసంత అందించిన మ్యూజిక్ అలరిస్తుంది. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ కెమెరా వర్క్ మెయిన్ అట్రాక్షన్. ఇక ఈ ఆంథాలజీలో వచ్చే థర్డ్ షార్ట్ ఫిల్మ్ కాఫీ ఎనీవన్. కోమాలో ఉన్న అమ్మ 75వ పుట్టినరోజుకి విదేశాల నుండి వచ్చిన వల్లి, సరసు, ముంబైలోనే ఉండిపోయిన రమ్య అనే ముగ్గురు అక్కా చెల్లెళ్ళ చెట్టు తిరిగే కథ ఇది. సుహాసిని, అనుహాసన్, శృతి హాసన్ ఇలా వరుసకి అక్కా చెల్లెలైన హాసన్ సిస్టర్స్ ఈ పాత్రల్లో కనిపిస్తారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇస్తూ రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ ని సుహాసిని డైరెక్ట్ చేశారు. మణిరత్నం సుహాసిని కథ అందించారు. సతీష్ రఘునాథన్ నేపథ్య సంగీతం, సెల్వకుమార్ కెమెరా వర్క్ అదనపు ఆకర్షణలు. ఇక ఈ ఆంథాలజీలో వచ్చే ఫోర్త్ షార్ట్ ఫిల్మ్ రీయూనియన్. డ్రగ్ అడిక్ట్ అయిన పాప్ సింగర్ సాధన, ఆమె చిన్ననాటి స్నేహితుడైన డాక్టర్ విక్రమ్, విక్రమ్ తల్లి భైరవి చుట్టూ తిరిగే కథ ఇది. రాజీవ్ మీనన్ ఈ లఘు చిత్రానికి కథ, ఛాయాగ్రహణం, దర్శకత్వం వహించారు. నివాస్ కే ప్రసన్న సంగీతం అందించారు. సందర్భానుసారం వచ్చే రాజీవ్ మీనన్ మెరుపు కళల్లోని ఊలల్లల్లా పాట రెఫరెన్స్ అలరిస్తుంది. ఫైనల్ గా ఈ ఆంథాలజీలో వచ్చే షార్ట్ ఫిల్మ్ మిరాకిల్. బాబీ సింహ, శరత్ రవి, ముత్తుకుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ లఘు చిత్రానికి కార్తిక్ సుబ్బరాజు డైరెక్టర్, శ్రేయాస్ కృష్ణ ఛాయాగ్రహకుడు. తొలి 4 లఘు చిత్రాలు ఎమోషన్స్, మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ లో సాగితే మిరాకిల్ మాత్రం ఫన్నీగా సాగుతుంది. ఓవరాల్ గా లవ్, హోప్, న్యూ బిగినింగ్స్ ఇలా పలు అంశాల చుట్టూ 2 గంటల 9 నిమిషాల పాటు సాగే ఈ ఆంథాలజీ వీకెండ్ లో కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంది. దిస్ ఇస్ కాలకేయ ప్రభాకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ టాకీస్.